కొత్త బైకర్స్ గురు, పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల జోలికొస్తే పదింతలు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క నారాయణ కాలేజీని టచ్ చేయలేదని, తాను తలుచుకుని ఉంటే ఒక్క కాలేజ్ ఉండేది కాదంటూ ఫైర్ అయ్యారు. నేను గాని మంత్రిగా గాని ఇబ్బంది పెట్టుకొని తలుచుకొని ఉంటే ఈరోజు నెల్లూరులో ఒక్క నారాయణ స్కూల్ ఉండేదా అని అడుగుతా ఉన్నా. ఒక్క నారాయణ స్కూల్, ఆ నారాయణ కాలేజ్ కింద కాల కూడా ఉండేది, దాన్ని కూడా తాకలా. ఏమన్నా అంటే కేసులు పెడతాం. ఏమవుతారబ్బా కేసులు పెడతాం? ఒక్కసారి గుర్తు పెట్టుకోండి, ఆ రోజు నేను చూపిలా, ఫోన్లే వదిలేసిన. ఈ రోజు మీరు ఏదో అట్ట చూపిస్తా ఉన్నారు. భగవంతుడు మళ్ళీ ఒక్క అవకాశం ఇవ్వకపోడు, దానికి పదింతలు మీకు ఇవ్వకపోను అని మాత్రం తెలియజేస్తాను.